బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమలో వామపక్ష పార్టీలు బంద్ పాటిస్తున్నాయి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల కరువు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ లో భాగంగా కడప బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో వామపక్షాల కార్యకర్తలతో పాటు జనసేన శ్రేణులు కూడా పాల్గొంటున్నాయి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు రక్కసి విలయ తాండవం చేస్తోందని వామపక్ష నేతలు విమర్శించారు. 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో మాత్రం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రాయలసీమలో వామపక్ష పార్టీలు బంద్ పాటిస్తున్న పరిస్థితి, అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంది? థ్యాంక్ యూ బలరాం. రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాల రైతుల కరువు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఐ, సిపిఎం ఇటు జనసేన పార్టీలు ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు. రాయలసీమలో 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈరోజు ఈ వామపక్షాలు బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 4 నుంచి జిల్లా వ్యాప్తంగా అటు బద్దివేలు, ఇటు పులివెందుల, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట తెల్లవారుజామున 4 నుంచే వామపక్షాలు బంద్ లో పాల్గొన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇంకోటి, కరువు సమస్యలు ఖచ్చితంగా రైతులకు పరిష్కరించాలని చెప్పేసి కూడా సిపిఐ నేత ఈశ్వరయ్య డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే రైతులను ఆదుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. బద్వేల్లో అయితే తెల్లవారుజామున బంద్ పాటిస్తున్న సిపిఐ, సిపిఎం జనసేన నాయకులను కూడా అరెస్ట్ చేసి స్టేషన్లు కూడా తరలించడం జరిగింది. రైతులు కూడా ఈ అరెస్ట్ల పైన అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైతుకు సరైన న్యాయం జరగాలని బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ఇలా పోలీసులు కూడా అరెస్టులు చేసి ఈ ఉద్యమాన్ని ఆపాలని చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం, ఇటు రైతు సంఘం, సిపిఐ, సిపిఎం జనసేన పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడైతే జిల్లా వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మేము ముఖ్యంగా అధికార పార్టీని కోరేది ఒకటే, మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా శంకుస్థాపనలు చేసి మాత్రం ఆపకండి. శంకుస్థాపనలతో మీరు ప్రజలను మభ్య పెట్టకండి అని మీకు తెలియజేస్తున్నాం. అలాగే 40 ఏళ్ళ అనుభవం ఉన్న మీరు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా రైతుల సమస్యలు మేము తీరుస్తున్నామని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీకు రాయలసీమ ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యలు కనబడటం లేదా, రైతుల సమస్యలు కనబడటం లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. రాయలసీమలో వామపక్ష పార్టీలు బంద్ పాటిస్తున్నాయి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల కరువు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ లో భాగంగా కడప బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో వామపక్షాల కార్యకర్తలతో పాటు జనసేన శ్రేణులు కూడా పాల్గొంటున్నాయి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు రక్కసి విలయ తాండవం చేస్తోందని వామపక్ష నేతలు విమర్శించారు. 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో మాత్రం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.